ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గోవిందనామస్మరణతో మార్మోగిన అలిపిరి పాదాల మండపం, శ్రీ వెంకటేశ్వరుడికి తిరుమల కాలినడక భక్తుల నీరాజనం. కామధేను వాహనంపై శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుడి దర్శనం, విఘ్నాధిపతి ఉత్సవ వైభవంలో తరిస్తున్న భక్తజనం. ఒంగోలులో శ్రీ రాజ్యలక్ష్మీదేవికి పల్లకీ సేవ, యాదాద్రిలో లక్ష్మీ నృసింహుడికి అభిషేక సేవ. అరుదైన జీవజాతులకు అంతులేని వృక్ష సంపదకు నెలవు తిరుమలగిరిలు. అలిపిరి సోపాన మార్గం 7 మైలు వద్ద ఆకట్టుకుంటున్న టీటీడీ అటవీ మ్యూజియం ప్రత్యేక కథనం. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం గోవిందనామస్మరణతో మార్మోగింది. తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులు ముందుగా అఖిలాండం వద్ద టెంకాయలు కొట్టి కర్పూరాహారతులు వెలిగించారు. ఆపై పాదాల మండపం శ్రీ వెంకటేశ్వరుడి సేవలో తరించారు. స్వామివారి పాదాలతో ప్రదక్షిణలు చేసి మంగళకారుడి ఆశీస్సులు అందుకున్నారు. ఇక మహిళలు పిండి ముగ్గులు, నేతి దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మెట్టు మెట్టుకు పసుపు కుంకుమలను అందుతూ శ్రీనివాస గోవింద అని కీర్తిస్తూ తిరుమలకు పయనమయ్యారు. కామధేను వాహనంపై శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుడి దివ్య దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. గజ పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో వెలిగిపోతున్న విఘ్నాధిపతి సిద్ధిబుద్ధి సమేతుడై తిరుచిపై కొలువు తీరి ఆలయ ప్రదక్షిణగా ఊరేగారు. అనంతరం పుష్పతోరణాలు, రంగురంగుల ఆహ్లాదకర అలంకరణలతో ఏర్పాటు చేసిన కామధేనువు వాహనంపై స్వామి అమ్మవారులను కొలువు తీర్చిన అర్చక స్వాములు మంగళహారతులు సమర్పించి స్వామివారిని ఆలయ వీధుల్లో ఊరేగించారు. భక్తులు జయ జయ ధ్వానాలు చేస్తూ కళా ప్రదర్శనలతో కాణిపాక వరసిద్ధి వినాయకుడి వాహన సేవలో పాల్గొని తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ రాజ్యలక్ష్మీదేవి ఆలయంలో అమ్మవారికి పల్లకీ సేవ నేత్రపర్వంగా జరిగింది. రాజ్యలక్ష్మీదేవి ఉత్సవమూర్తిని చక్కటి పట్టుచీర, పసిడి ఆభరణాలు, పరిమళభరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి పల్లకీపై వేంచి చేశారు. ఆపై భక్తుల భజనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా రాజ్యలక్ష్మీదేవికి పల్లకీ సేవ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. యాదాద్రి నృసింహుడు స్నపన తిరుమంజన అభిషేకపు జల్లుల్లో భక్తులను కటాక్షించారు. యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో భాద్రపద మాసం సందర్భంగా స్వామి అమ్మవార్లకు అభిషేకం జరిపారు. ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చిన అర్చక స్వాములు ఆగమోక్తంగా పంచామృతాలు, పరిమళభరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శంకరనేత్రాలయ ట్రస్ట్ 10వ వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం స్ఫూర్తితో టీటీడీ దశాబ్దం క్రితం తిరుపతిలోని కేంద్రీయ వైద్యశాలలో శ్రీ శ్రీనివాస శంకరనేత్రాలయం ఆసుపత్రిని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా శ్రీ శంకరనేత్రాలయ గౌరవ కార్యదర్శి డాక్టర్ రామచంద్రన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గిరీషరావు, టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగేశ్వరరావు, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మురళీధర్, శంకరనేత్రాలయ ఆసుపత్రి మేనేజర్ శ్రీనివాసులు, ఇతర వైద్యులు జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీవారి చిత్రపటానికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2009 సంవత్సరం సెప్టెంబర్ నెల 20వ తేదీన ప్రారంభించిన ఈ శంకరనేత్రాలయం ద్వారా ఇప్పటివరకు 173,000 మంది కంటి వైద్య సేవలు అందుకున్నారు. ఇందులో 19,500 మందికి ఉచితంగా కంటి చికిత్సను చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం అతిథులను శ్రీ శ్రీనివాస శంకరనేత్రాలయ అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు. చిత్తూరు జిల్లా తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో ఈ నెల 28వ తేదీ నుంచి వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో 3 రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాల గోడపత్రికను శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో జేఈఓపి బసంత్ కుమార్ ఆవిష్కరించారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 28వ తేదీన అంకురార్పణ, 29న చతుస్థానార్చనం, పవిత్ర ప్రతిష్ట, మూర్తి హోమాలు, 30వ తేదీన పవిత్ర సమర్పణ, అక్టోబర్ 1న
మహాపూర్ణాహుతి పవిత్ర విసర్జన కార్యక్రమాలు జరగనున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వాభీష్టాలను నెరవేర్చువాడు, సృష్టి స్థితి లయాకర్తయగు శ్రీమన్నారాయణుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అర్చాస్వరూపుడిగా చిత్తూరు జిల్లాలోని తరిగొండ గ్రామంలో ఆరాధ్యదైవంగా ప్రసిద్ధికెక్కాడని మీ అందరికీ తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయంగా ఉన్న తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ పవిత్రోత్సవ కార్యక్రమాలు ఈ నెల 28వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు మనం ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా 28వ తేదీ శనివారం అంకురార్పణ కార్యక్రమం, 29వ తేదీ ఆదివారం పవిత్ర ప్రతిష్ఠ, 30వ తేదీ సోమవారం పవిత్ర సమర్పణ, 1వ తేదీ మంగళవారం మహాపూర్ణాహుతి పవిత్ర విసర్జన, అలాగే సాయంత్రం తిరువీధి ఉత్సవాలతో ఈ కార్యక్రమం 1వ తారీఖుతో ముగుస్తాయి. కావున భక్తులందరూ ఈ పవిత్రోత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున మనవి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శుక్రవారం శ్రీ గోదాదేవి తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా భాసిల్లుతున్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం గోదాదేవి అమ్మవారికి ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు బంగారు తిరుచిపై సర్వాలంకార శోభితంగా అలంకరించిన అమ్మవారిని వెంచేపు చేసి ఊంజల మండపంలో కొలువు తీర్చారు. అనంతరం వేదం గానం నాదం సహితంగా అర్చకులు ఊంజల సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆపై గోదాదేవి తిరుచి సేవ వైభవంగా జరిగింది. అందంగా అలంకరించిన అమ్మవారిని బంగారు తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మానవీధుల్లో ఊరేగించారు. భక్తులు చల్లని తల్లికి అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. తిరుమల శ్రీవారి సోదరిగా తిరుపతి తాతయ్య గుంటలో కొలువు తీరిన తిరునగరి వాసుల ఆరాధ్య దేవత శ్రీ గంగమ్మ తల్లికి శుక్రవార పూజలు మనోహరంగా జరిగాయి. అమ్మవారి మూలమూర్తిని సర్వాభరణ సర్వాయుధధారిణిగా మహాశక్తి స్వరూపిణిగా కొలువు తీర్చి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ఆలయ ఆవరణలోని ఒడిస్తంభానికి పూజాదికలు చేసి దీపహారతులతో మొక్కులు తీర్చుకున్నారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గోశాలలో శుక్రవారం సందర్భంగా గోపూజ భక్తిరస భరితంగా జరిగింది. సకల దేవత స్వరూపమైన గోమాతను సేవిస్తే సర్వశుభాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో గోశాలలోని గోమాతకు పసుపు కుంకుమలతో అలంకరణలు చేసి పుష్పమాలలు సమర్పించారు. ఆపై నూతన వస్త్రాలు అందజేసి ప్రదక్షిణ నమస్కారాలతో ప్రణమిల్లారు. సప్తగిరులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు నిలవైన అద్భుత భక్తి ధామాలు. అంతేకాదు, వర్ణింపలేని ప్రకృతి సౌందర్యానికి ఆలవాలం. ఎటు చూసిన పచ్చని పచ్చదనాల సోయగాలతో ఆహ్లాదకరంగా వెలిసిల్లే శేషాచల అడవులు అరుదైన జీవజాతులకు అంతులేని వృక్ష సంపదకు పెట్టింది పేరు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమలగిరిలో టీటీడీ అటవీ శాఖ ఆధ్వర్యంలో 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన అటవీ మ్యూజియం అలిపిరి సోపాన మార్గంలో తిరుమల యాత్రకు వెళ్లే భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. శేషాచల అడవులు అరుదైన వన సంపదకు నిలయం, ఆధ్యాత్మిక శోభకు ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. ఇలాంటి సుందర ప్రదేశంలో అలిపిరి సోపాన మార్గంలో 7వ మైలురాయి వద్ద దర్శనమిచ్చేది అటవీ మ్యూజియం. పుణ్యతీర్థాలకు కేంద్రంగా అరుదైన వృక్ష జంతు పక్షి జాతులకు చిరునామాగా తిరుమల కొండలు పరిఢవిల్లుతున్నాయి. టీటీడీ అటవీ శాఖ నేతృత్వంలో ఏర్పాటైన ఈ మ్యూజియంలో వివిధ అంశాలకు సంబంధించిన 10 గ్యాలరీలు అటు పర్యాటకులను ఇటు శ్రీవారి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
చిత్తూరు కడప జిల్లాల ఉమ్మడి ప్రాంతం శేషాచలం. ప్రకృతి ధామమైన శేషాచలం అనేక విలక్షణ జీవజాతులకు పుట్టినిల్లు. వివిధ జంతు పక్షి వృక్ష కీటక ఖనిజ సంప్రదాయాలను కళలను సంస్కృతి సంప్రదాయాలను ఈ గ్యాలరీ పరిచయం చేస్తుంది. శేషాచల గ్యాలరీ ఇక్కడ సాష్టాంగ దండం ప్రణామం, సహజ శిలాతోరణ ద్వారం, పవిత్ర స్వర్ణముఖి నది, అరుదైన శిలాతోరణం, కొండల రాయుడు, కుమారతీర్థం, పవిత్ర శేషాచల సానువులు, తుంబురకోన, మలయప్ప కోన, శ్రీవారి శిలారూపాలు, తిరుమల కొండల్లో గరుడ రూపం తదితర ఛాయాచిత్రాలు ఉన్నాయి. గజ గ్యాలరీ విశిష్టమైన వన్యప్రాణులకు ఆటపట్టు శేషాచలం. ఈ కొండకోనల్లో వైవిధ్య భరితమైన జంతుజాలాల జీవనానికి అనువుగా ఉంటుంది. ఏనుగుల నుంచి చిన్న జంతువుల వరకు ఆలవాలంగా సప్తగిరులు నెలవై ఉన్నాయి. అరణ్య జంతువులకు ఆవాసం ఏనుగులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, రేచుక్కలు, అడవి పునుగు పిల్లలు, నక్కలు, ఇలా రకరకాల చిత్రాలు ఈ గ్యాలరీలో ఉన్నాయి. చందన గ్యాలరీ శేషాచలం శ్రీగంధం చెట్లతో నిండి ఉండి చందన పర్వతంగా ప్రసిద్ధి చెందింది. తిరుమలలోని శ్రీగంధం చెట్లు, ఆయుర్వేద మూలిక మొక్కల వివరాలను తెలిపే చిత్రాలు ఇక్కడ దర్శనమిస్తాయి. కొండ కోనల్లో లభించే విలుప్తం, పేరిత, కొండ సాంబ్రాణి, కొండ నీల, తెల్లకరక, కొండ కొత్తిమీర, అత్తి చెట్లు తదితర చిత్రాలను యాత్రికులు చూడవచ్చు. తిరుమల మహిమ గ్యాలరీ పురాతన కాలం నుంచి తిరుమల విశేషాలను తెలియచేసే చిత్రాలను ఈ గ్యాలరీలో ఏర్పాటు చేశారు. అలిపిరి నడకదారి, ఘాట్ రోడ్లో ఎడ్లబండి ప్రయాణిస్తున్న దృశ్యం, పూర్వం తిరుమల కొండకు వెళ్లడానికి భక్తులను డోలీల్లో మోసుకెళ్లే చిత్రాలు, ఆనాటి తిరుమల బస్టాండ్, కోనేరు, తిరుమల రోడ్డు, గాలిగోపురం ఆకట్టుకుంటాయి. శేషాచలం అడవుల్లో పక్షిజాతులు, సప్తగిరిలో సంచరించే వివిధ రకాల పక్షిజాతుల చిత్రాలు ఈ గ్యాలరీలో శ్రీవారి భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. తిరుమల కొండల్లోని తీర్థాలు, తిరుమల కొండ కోనల్లో అనేక దివ్య తీర్థాలున్నాయి. అందుకే తిరుమలకు మరో పేరు తీర్థాద్రి అనే పేరు కూడా వచ్చింది. సప్తగిరిలో 360 పుణ్యతీర్థాలున్నాయి. అందులో 108 అత్యంత పవిత్రమైనవిగా పురాణాలు తెలియచేస్తున్నాయి. తీర్థ సేవనంతో జ్ఞానసిద్ధి, మోక్షప్రాప్తి కలుగుతుందని ఐతిహ్యం. ఇంతటి విశిష్టమైన తీర్థాల వివరాలను ఈ గ్యాలరీలో వివిధ చిత్రాల ద్వారా భక్తులు సవివరంగా తెలుసుకోవచ్చు. ఈ గ్యాలరీని ఆదిమానవుడు తిరుమల అడవుల్లోని గుహల్లో గీసిన చిత్రాలకు సంబంధించిన విశేషాలను, అప్పుడు ఉపయోగించిన రాతి పనిముట్లను తెలియచేసేలా రూపొందించారు. గిరిజన గ్యాలరీ అడవుల్లో నివసించిన గిరిజనుల జీవన స్థితిగతులు, వారు ఉపయోగించిన వస్తువుల వివరాలు తెలియచేసేలా గిరిజన గ్యాలరీ ఆకట్టుకుంటోంది. ఆదిమానవులు రాతి కుడ్యాలపై తమ జీవన విధానాన్ని ప్రతిబింబించేలా గీసిన అరుదైన ఛాయాచిత్రాలను ఈ గ్యాలరీలో సందర్శకులు వీక్షించవచ్చు. అటవీ శాఖ విధి విధానాలు తెలియచేసేలా అటవీ గ్యాలరీని రూపొందించడం జరిగింది. ఈ సందర్భంగా అటవీ మ్యూజియం ను సందర్శించిన యాత్రికులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో తమ మనోభావాలను పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు యమున. మేము ఇక్కడికి తిరుపతికి కాలినడకలో వస్తున్నాము. ఇక్కడ వచ్చినప్పుడు ఇంతకు ముందు చూడలేదు. ఇక్కడ శేషాచలం మ్యూజియం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చిన్న చిన్న పక్షులు, ఇక్కడ చుట్టూ ఫారెస్ట్ లో ఏమేమి మనకు జంతువులు అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ బొమ్మలు అన్నీ వేసి పెట్టారు, ఫొటోస్ అన్నీ. పిల్లలు చూడడానికి కూడా చాలా బాగా ఉంది. అంతకు పూర్వం ఇక్కడ అలంకరణ స్వామివారికి ఎలా చేసేవారో ఆ ఫొటోస్, ఇంకా విచిత్రమైనవి అన్నీ, ఇక్కడ ఏమేమి మన టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా ఇక్కడ చాలా టోటల్గా పేరు రాసి అన్నీ పెట్టేశారనమాట. కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా ఇది చూసి ముందుగా తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఒక్కరోజు విరాళ పథకం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న. ఈ జగద్విదిత సూక్తులను అక్షరాల ఆచరణలో చేసి చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం.
2018 May 19 ప్రారంభమైన ఒక్కరోజు అన్నప్రసాద విరాళ పథకానికి దాతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎందరూ వదాన్యులైన దాతలు ఈ పథకంతో శ్రీవారి భక్తుల సేవలు ధరిస్తున్నారు. ఈ పథకం ద్వారా 30 లక్షల రూపాయల విరాళంతో దాతలు ఒక్కరోజు శ్రీవారి భక్తులకు అన్నప్రసాద వితరణ చేయవచ్చు. ఇక 7 లక్షల రూపాయల విరాళంతో ఒక్కరోజు అల్పాహార వితరణ, 11.5 లక్షల విరాళంతో ఒక్కరోజు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, అలాగే 11.5 లక్షల విరాళంతో ఒక్కరోజు రాత్రి ప్రసాద వితరణ చేయవచ్చు. ఈ అన్నప్రసాద వితరణలు దాత, దాతతో పాటు కుటుంబ సభ్యులు స్వయంగా పాల్గొని శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేయవచ్చు. విరాళం అందజేసిన రోజు సంబంధిత దాత పేరును అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. ఓ శ్రీవారి భక్తుల్లారా, రండి. తిరుమల క్షేత్రంలో నిర్విఘ్నంగా కొనసాగుతున్న ఒక్కరోజు అన్నప్రసాద పథకంలో మీరు భాగస్వాములు కండి. అపారమైన శ్రీవారి కరుణాకటాక్షాలను మెండుగా పొందండి. మరిన్ని వివరాలకు 0877-22777 లేదా 0877-22333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తిలోని ముత్యాలమ్మ వీధిలో నిలవైన శ్రీ నింబుజ అష్టలక్ష్మీదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకంగా మహానీరాజన సమర్పణ ఆహ్లాదకరంగా సాగింది. ముందుగా శ్రీ అష్టలక్ష్మీదేవికి పూజలు చేశారు. ఆపై నింబుజాదేవిని చందనం శోభితంగా కొలువు తీర్చి ఎరుపు రంగు పట్టు చీరతో అలంకరించారు. ఆపై వర్ణశోభిత పుష్పమాలలు సమర్పించారు. అనంతరం భక్తుల దేవీ నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ నింబుజాదేవికి ఆపదమస్తకం, ఆనందకర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిన్నజాలాల గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు వైభవపేతంగా జరిగాయి. అమ్మవారి మంగళమూర్తిని పసుపు కుంకుమలతో అలంకరించి గజ పుష్పహారాలతో సుందరంగా కొలువు తీర్చారు. అనంతరం ముత్తైదువులు సామూహికంగా అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే ఇటు అనంతపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి ప్రాకారోత్సవాన్ని అత్యంత వేడుకగా జరిపారు. అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ శోభితంగా అలంకరించి చక్రరథంపై వేంచేపు చేశారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవాన్ని నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని చామవరంలో శ్రీ పాదాలమ్మకు భక్తులు విశేషార్చనలు జరిపారు. చామంతి హారాలతో అమ్మవారిని కొలువు తీర్చి అష్టోత్తర పూజలు చేశారు. ఆపై మహిళలు అమ్మవారికి ప్రణమిల్లి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించి సామూహికంగా జరిగిన పుష్పార్చనలో భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. భాగ్యనగరంలో భక్తి కాంతుల పరిమళాలు భక్తులను మైమర్పించాయి. భాద్రపద మాస పూజలతో ఆలయాలు దేదీప్య కాంతులతో కళకళలాడుతున్నాయి. జంట నగరాల్లోని పలు దేవీ దేవతాలయాల్లో జరిగిన విశేష కార్యక్రమాల వివరాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. తిరునిలయంలో ప్రతి నెల 3వ శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉచితంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శుక్రవారం మహిళలు పెద్ద సంఖ్యలో తిరునిలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ మహాలక్ష్మీదేవిని నిష్ఠగా కుంకుమతో సేవించి మంగళహారతులు అందజేసి తరించారు. ఇక ఈఎస్ఐలోని శ్రీ విజయలక్ష్మీదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకంగా శుక్రవారం సందర్భంగా కుంకుమ పూజలు నిర్వహించారు. విజయలక్ష్మీదేవిని రత్నశోభిత కిరీటం, స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, వర్ణశోభిత పుష్పహారాలతో శ్రీ మహారాజ్ఞిగా కొలువు తీర్చి షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై శాస్త్రోక్తంగా కుంకుమార్చన జరిపి మహామంగళ నీరాజనాలు అందజేశారు. భక్తులు అమ్మవారి దర్శనంతో పరవశంలో ఓలలాడారు. అలాగే అమీర్పేటలోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజలు వైభవంగా జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి రాహుకాల పూజల్లో పాల్గొని అమ్మవారిని దీపహారతులతో సేవించారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ కనకదుర్గాదేవిని వర్ణశోభిత పుష్పమాలలు, మంగళకర పసుపుతో నయన మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇటు అమ్మలగన్న అమ్మ,
జూబ్లీహిల్స్లో నిలవైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం భక్తులతో కలకలలాడింది. సర్వశక్తి స్వరూపిణి సింహవాహిని పెద్దమ్మ తల్లిని దేదీప్యమాన కాంతుల నడుమ బంగారు ఆభరణాలు పట్టు వస్త్రాలతో వేంచేపు చేసి కుంకుమ పూజలు జరిపారు. ఇక ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో శ్రీ సంతోషిమాతకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని భక్తులు కలశావాహనతో ఆహ్వానించి కుంకుమతో సేవించి తీర్థప్రసాద నివేదనలు అందజేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి గాత్ర కచేరి వీణులు విందుగా సాగింది. చెన్నైకి చెందిన వరలక్ష్మి ఆనంద్ కుమార్ బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను ముగ్ధులను చేశాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.